సుజనా చౌదరి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అందులో ప్రధానమంత్రి గారే కాదు, ఎవరైనా సరే ఒక కొలిక కనపడినా అందులో పెద్దవారు కనపడితే దగ్గరికి వెళ్ళి కూడా నమస్కారం పెట్టచ్చు. అంత మాత్రాన అది కాదు ఇక్కడ సబ్జెక్టు. ఇప్పుడు పెట్టారు అంటే తప్పేం లేదు అందులో. అట్లాగే ఇంకో మాట కూడా అన్నారు విజయసాయి రెడ్డి గారు, బ్యాంక్ అప్పు తీసుకోవడం అనేది ఏమి నేరమేం కాదు అది. ఎస్, టాటాలు బిర్లాలు అందరూ తీసుకుంటారు. మేము 35 సంవత్సరాల్లో ఎన్నో కంపెనీలు పెట్టి అన్ని ఎన్నో అప్పులు తీసుకుంటాయి, ఎన్నో అప్పులు కడతారు, అప్పు ఇచ్చిన వాళ్ళు చూసుకుంటారు. ఆర్థిక నేరం వేరు, ఆర్థిక ఇబ్బంది వేరు, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చార్ట్ అకౌంటెంట్ చదివారు, అయినా ఆ దానికి కూడా నాకు పర్సనల్గా ఏమి ఏ రకమైన బాధ లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి జనాలు వాక్కుంటూ ఉంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసాం, ఎంత ట్యాక్స్లు కట్టాం, ఏమిటి అనేది రికార్డు ఉంటుంది. అది అసలు ఇష్యూయే కాదు, దానికి కాదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మీద మాట్లాడినది మాత్రం చాలా 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 బాధాకరంగా ఉంది. అసలు కొంతసేపు అసలు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి మాకు చాలా ఆవేదన చెంది మా మెంబర్స్ అందరం కూడా. అదే అసలు ఆయన బదచాలమే అంటే ఒక సభ్య సమాజంలో ఉంటున్నారా లేదా, అసలు అసలు చదువుకున్న వ్యక్తా కాదా ఆయన, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇప్పుడు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇప్పుడు కనపడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, రాజశేఖర్ రెడ్డి గారు అంటాం, విజయసాయి రెడ్డి గారు అంటాం, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన లాంగ్వేజ్ మాట్లాడటం అనేది చాలా తప్పు. కానీ మన కర్మ ఇలాంటి వాళ్ళు కూడా రాజ్యసభలోకి లోక్సభలోకి రావడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇది తెలుగు ప్రజలందరూ కూడా ఇది చూస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఓకేనయ్యా, అవి అదే చెప్పారు కదా, ఆర్థిక నేరం వేరు, ఆర్థిక ఇబ్బందులు వేరు. బ్యాంక్ అప్పులు తీసుకుంటే అప్పులు కడితే కడతాం, కట్టలేకపోతే కట్టలేదని చెబుతాం. ఆస్తులు అమ్మని అంటే ఆస్తులు అమ్ముతాం, అమ్మి కడతాం. ఎవరైనా ఉంటే రమ్మనండి. ఎవరికైనా కనుక నేను వ్యక్తిగతంగా ఎవరికైనా ఒక రూపాయి అప్పు ఉంటే వచ్చిన అడగమనండి. నేను ఒకవేళ ఏమన్నా నేరం చేస్తుంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ తీసుకుంటాయి. నేను 35 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తూ ఉన్నాను, అదేమి ఇబ్బంది లేదు. కానీ ఆయన వాదన చాలా చండాలంగా ఉంది. నా మీద ఆయన బ్యాంక్ అప్పులు తీసుకున్నారంటే ఆయనకు ఆ మాత్రం ఇంజనీర్ జ్ఞానం లేదా? చార్టర్డ్ అకౌంటెంట్ కదా, అప్పు తీసుకోకుండా ఇండస్ట్రీ నడుస్తుందా? అప్పు తీసుకోకుండా 10,000 మంది ఉద్యోగాలు ఇవ్వగలమా? అప్పు తీసుకోకుండా స్టీల్ ప్రొడ్యూస్ అవుద్దా? ఏం కాదు కదా. గత 35 సంవత్సరాల నుంచి నేను వ్యాపారంలో ఉన్నాను. అప్పు తీసుకోవడం, అప్పు కట్టడం, అప్పు కట్టలేకపోతే కట్టలేమని చెప్పడం, మళ్ళీ ఎవరైనా సరే టాటా కానీ బిర్లా కానీ రిలయన్స్ కానీ ఎవరైనా ఎనీ కంపెనీ అప్పు తీసుకోవడం తప్పు అని ఎవరు అనరు. తెలివి తక్కువ వాళ్ళు ఏమని అంటారు, డెట్ ఈక్విటీ రేషియో ఉంటుంది. అప్పు ఊరికనే మీరు వెళ్ళి అడగండి, ఇస్తారా? ఇవ్వరు కదా. దానికి మన ఆస్తి అప్పు పెడతాం, క్రెడిట్ కార్డు అప్పు తీసుకోవాలి. మనం దినదినం ప్రతిసారి వెళ్ళి క్రెడిట్ కార్డు గీస్తే అప్పే కదా అది. అది సమయం కడతాం, తీసుకోవడం అనేది సహజం. ఇప్పుడు రకరకాలుగా ఎప్పుడో నేను 2009 సెప్టెంబర్లో ఇట్లాగే వాళ్ళు చేస్తే నేను పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి ఎవరైనా కదా కావాలంటే. ఇట్లా పిచ్చి కోతలు కుయ్యకూడదు, ఉన్న వాస్తవాలు ప్రజానీకానికి ఏదన్నా కనుక ఉపయోగపడేది ఉంటే చేయాలి, అంతేగాని వ్యూస్ని న్యూస్గా చేయకూడదు అని కూడా నేను హాఫ్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు సుమారుగా 9 సంవత్సరాలు అయింది. ఎవరైనా ఒకళ్ళైనా వచ్చి నా పుస్తకాలు కానీ చేసి ఇది తప్పు అని చెప్పారా? చెప్పలేదు కదా. కానీ అది నా వ్యక్తిగతం, ఆయనకి తెలుసు. ఆయన ఏదో ఆయనకేదో అయినట్లుంది ఈరోజు డెఫినెట్గా. ఆయన మాట్లాడిన విధానం మాత్రం నాకు చాలా 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 తల తీసుకునే విధంగా ఉంది. ఆయన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన పదజాలం మాత్రం ఎవరు కూడా దాన్ని సహించరు. అది ఈ విల్ పే ప్రైస్ ఫర్ దట్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. 2-3 రోజుల్లో మొత్తం బండారం బయటపెడతానని చెప్పారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కి. మొత్తం ఫుటేజ్ ఏమని కూడా లేక రాజేస్తారు. అదండి, అది ఏదన్నా రాసుకోనియండి. అరిచే కుక్క కరవదని చెప్పి 3 రోజుల తర్వాత బండారం బయట పెడితే పెట్టుకోమనండి. అది కాదు. కానీ సభ్య సమాజంలో ఉన్న ఒక వ్యక్తి కింద బిహేవ్ చేయాలనేది ముఖ్యం. ఇక్కడ రాజ్యసభ మెంబరు కొన్ని కారణాల వల్ల వస్తే అతను మనీ లాండరింగ్లో ఉన్నాడా, దేంట్లో ఉన్నాడు, ఏంటి అనేది, అతను ఎందుకున్నాడు, ఏటుగా ఉండదని అతనికి తెలుసు. అతనికి తెలుసు, వాళ్ళ లాయర్కి తెలుసు, ఛార్జ్ షీట్లు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు.
దాని గురించి మేము ఎప్పుడేం కామెంట్ చేయలేదు కదా. ఆయన ప్రతి ఫ్రైడే ఎందుకు వెళ్తున్నాడు కోర్టుకు అనేది, అది గురించి మేము ఎప్పుడు ఇంతవరకు కామెంట్ చేయలే. ఓకే, ఏం బండాలు పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు, కానీ మాట్లాడిన పదజాలం మాత్రం చాలా ఏమంటారు కాదండి. ఆయన క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది, క్షమాపణ అన్నా చెబితే ఈ సమాజంలో ఆయన్ని మళ్ళీ ఒక వ్యక్తి కింద చూస్తారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా టీవీలు చూస్తారు కదా. ఇదే పద్ధతి మనం ఈ సొసైటీలో ఉన్నామా లేదా, ఒక ఒక కల్చర్ సొసైటీయా కాదా, లేకపోతే అడవి మనుషులాగా వచ్చామా ఈరోజున? అది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నా అభిప్రాయం. వ్యాపారం చేయటం, అప్పు చేయటం, అప్పు కట్టలేకపోవటం, కట్టడం, ముందు వెనక కావటం, అదేమీ తప్పులేదు. ఓకే, ఏదైనా ఉంటే అప్పు ఇచ్చినోడు తీసుకుంటాడు, మీరు ఎవరైనా సరే అప్పు చూసుకుంటే ఇచ్చినోడు ఊరుకుంటాడు, ఊరుకోడు కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఏ చట్టం చట్టం ప్రకారం ఆ పని చేసుకుంటా పోతుంది, కానీ ఎక్కడి నుంచో ఎక్కడ తీసుకొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం అనేది చాలా తప్పుది. ఏమండి, అది ఆవిడ వచ్చారు కాబట్టి మాకు సపోర్ట్ చేశారు కాబట్టి కంటర్సీకాలుగా వారు చెప్పారు. ఏమండి, అవిశ్వాసం మీద మద్దతు డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా. ఏమండి, లేదు, ఆ డిస్కషన్స్ ఏమీ అవ్వలేదు. మీడియా వాళ్ళందరూ ఉన్నారు కదా, మీరందరూ, మేము ఏం డిస్కస్ చేసామో మీరు అందరూ అక్కడే ఉన్నారు. మీది ప్రశ్న అడగాలని అడుగుతున్నారు, మేము సమాధానం చెప్పాలి కాబట్టి చెబుతాం. మీడియా మొత్తం ఉన్నది, మీడియా అందరం ఉన్నప్పుడు మేము ఒక పసుపు బొకే తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది, అంతే. అంతకుమించి మేము మాట్లాడింది ఏమీ లేదు అక్కడ. ఓకే, రైట్, ముఖ్యమంత్రి వస్తున్నారు, థర్డ్ ప్రాంత గురించి కబ్జెత్తులు ఊహాగానాలు వస్తున్నారు. ఇంకా మాకు ఎటువంటి సమాచారం లేదు మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్ చేయడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, చర్చ జరుగుతుందండి, దీని మీద ఇప్పుడు 5 నిమిషాల క్రితమే నాకు ఎవరో చెప్పారు. ఆ విషయం ఇంతవరకు నేను చూడలేదు, ఎవరు మమ్మల్ని అప్రోచ్ కాలేదు. అప్రోచ్ అయినాక మా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఏం చెప్తారో చూసి చేస్తాం. అలాంటి ప్రస్తుతానికి అది మా ఎజెండా కాదు, డెఫినెట్గా మాది ఒక ప్రత్యేక హోదా ఎజెండా. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి గురించి, ఆ అవసరాల గురించి ఈరోజు మేము ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాం. ఇంకా వాటిల్లో వీటిల్లో ఏలు పెట్టే ఉద్దేశాలు లేవు మాకు. ఓకే, మీరు మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజున 2 విషయాలు చాలా బాధ కలిగించే విషయాలు. ముందుగా మీరు కూడా సాక్ష్యం, మీడియానే సాక్ష్యం. ఈరోజున అఖిలపక్షం పెట్టండి, అఖిలపక్షం పెట్టండి అని 6 నుంచి అడుగుతున్నారు చాలామంది అన్ని రాజకీయ పక్షాలు. మరి ఈరోజున మొన్న కూడా అడిగారు, ఏ తెలుగుదేశం పార్టీ వ్యవహారం బీజేపీ వ్యవహారం కాదు, ప్రత్యేక హోదా కానీ రాష్ట్ర సమస్యలకు సంబంధించిన అని వాటన్నిటికీ స్పందించి ఏం చెప్పారు ఈరోజున ముఖ్యమంత్రి గారు, స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీ